నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్నికల పొత్తు చరిత్రాత్మకం, భీమవరంలో పేర్కొన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి. మహిళల అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తణుకులో వైఎస్ఆర్ చేయూత చెక్కులను పంపిణీ చేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. రహదారులు అద్వానంగా ఉండడం వల్ల అడుగంటుతున్న అభివృద్ధి, తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికే ఓటేయాలి, తణుకులో పౌర సమాజానికి పిలుపునిచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్. అధికారుల సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖను అభివృద్ధి చేస్తున్న తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఈ శాఖ మంత్రి సత్యనారాయణ. దళితుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కానూరులో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యం, రాజోలు మండలంలో ఉద్బోధించిన ఎమ్మెల్యే రాపాక. మురమళ్ల వీరేశ్వర స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పాల్గొన్న భక్తులు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు చారిత్రాత్మకమైనదని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ కలయిక గొప్ప విజయాలను సాధించడం ఖాయమన్నారు. మహాకూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పొత్తు కుదుర్చుకుని మరి ఎన్డీఏలో చేరటం, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున పశ్చిమ గోదావరి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము స్వాగతిస్తున్నాం అందరూను. మనం చూసుకుంటే మరి ఈ రోజున రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక అభివృద్ధి అనేది లేవుడు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు అవకాశాలు లేక పక్కకి వెళ్ళిపోతున్నారు. పరిశ్రమలు కూడా, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా, ఇండస్ట్రీస్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ అధికార పార్టీ ఒక విజ్ఞతతో కాకుండా నిరంకుశ పాలన చేస్తుంది. ఈ రోజున మనకి రాజధాని అనేది, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి మనకు లేదు. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తనకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ చేయూత పథకానికి మంజూరైన నమూనా చెక్కును ఆయన లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అత్యధిక శాతం మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి 12,312 మంది లబ్ధిదారులకు 92,34,00,000 రూపాయలను అందజేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఇదే వేదికపై పేద ప్రజలకు మంజూరైన జగనన్న ఇంటి స్థల యాజమాన్య పత్రాలను అందజేశారు. మన తనుకు లక్ష్మి గారు చెప్పినట్టు చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇవ్వడు, ఇస్తే తప్పడు, మడం తెప్పడు, మనసున్న మనిషి అబద్ధం చెప్పడు, నేను చేసిందే చెప్తాను, చేసి తీరు, మాట తప్పడు. నాకు ఎంత గర్వంగా ఫీల్ అయ్యానంటే, ఇంత మంచి నాయకుడి దగ్గర నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అయినందుకు చాలా ఆనందపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలను అన్ని రకాలుగా చక్కదిద్దాలి, బాగుండాలి, మీరు ఆర్థికంగా బలపడాలి, మీరు చాలా ఇదిగా ఉండాలని ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా మీ పిల్లలు నాడు నేడు స్కూల్స్ ను మార్చి ఆ డ్రెస్ లో, ఆ బ్యాగ్ లో, ఆ బుల్టులో, ఆ బ్యాగ్ వేసుకుని వెళ్తా ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుంది, నాకు ఆనందపడతా ఉన్నాను. మీ బిడ్డలు మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటది. కేరళ చదువుల్లో నెంబర్ వన్, ఎప్పుడు నెంబర్ వన్ వస్తుంది 10 సంవత్సరం, కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో మనం నెంబర్ వన్ కు వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో మనం నెంబర్ వన్ చదువుల్లో. ఈ పెద్దోళ్ళు ఖర్చు పెడితే మీకు ఓట్లు వస్తాయి కదా, పిల్లలకు ఓట్లు లేవు కదా అన్నారు. నాకు ఓట్లు కాదు ముఖ్యం,
కార్పెంటరీ చేసుకునే పిల్లలు కార్పెంటరీ లాగా అవ్వకూడదు. ఇక్కడ రిక్షాలు తొక్కే పిల్లలు రిక్షాలాగా తొక్కుని ఉండకూడదు. వాళ్ళలోంచి కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు రావాలి. అప్పుడే ఆ కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఆర్థికంగా బలపడతారని చెప్పిన మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్ర స్థితిగతుల గురించి ఆలోచిస్తున్నాడు, మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు, మీ స్థితిగతులు పెరగాలని ఆలోచిస్తున్నాడు. ఇవాళ రైతాంగం విషయంలో కూడా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు, డైరెక్ట్ రైతుకి అకౌంట్ లో పడాలని బటన్ 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 నొక్కుతానే ఉన్నాడు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందగలదన్నారు. ఇంకా ఈ సభలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెన్వేత్స సుబ్బరాజు, ఎంపీడీఓ డి శ్రీలలిత, జడ్పీటీసీ ముల్లపూడి అన్నపూర్ణాదేవి, ఎంపీపీ రుద్ర ధనరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, తణుకు అత్తిలి మండలాల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారాయణలు పాల్గొన్నారు. రహదారులను మెరుగుపరచకపోవడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇటీవల తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏ కరువు పెట్టినా ముఖ్యమైన అంశం ఇదేనన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కాగా దిగువ మధ్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు, వ్యాపార వర్గాలు, ఇటువంటి వారందరినీ కూడా కలిసి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ఈ వర్గాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ పాదయాత్రని సంకల్పించడం జరిగింది. ఎక్కడైనా అరాకొరా సిమెంట్ రోడ్లు వేసినా నాణ్యత లేకుండా ఆ రోడ్లన్నీ విత్ ఇన్ 1 ఇయర్ లోపే చిత్రం అయిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. డ్రైనేజీల్లో ఏ గ్రామంలో అయితే వీళ్ళు డ్రైనేజీలు కట్టారో, కనీసం ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో కూడా నీరు పారే పరిస్థితి లేదు. దోమలు కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి డ్రైనేజీల్లో. ప్రజలందరూ కూడా మా దృష్టి తీసుకొచ్చారు, ఈ విధంగా నిర్మాణాలు చేసే డ్రైనేజీల నిర్మాణాలు. అలాగే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా మంది సొంత ఖర్చులతో లక్షల వైద్యాలు చేయించుకుని ఇంటి పట్టున పడి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి అనేక మంది పేషెంట్లు రావడం జరిగింది. ఆరోగ్యశ్రీలు వైద్య సదుపాయం పొందలేక, మరొక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ రావలేక, వైద్యం చేయించుకోలేనటువంటి స్తోమత లేక ఇంటి పట్టున ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మనకు తారసపడటం జరిగింది. రైతులో భాగంగా బీజేపీ కూడా రావడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి తారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, అభివృద్ధిలో ముందంజలో ఉంచే విధంగా 3 పార్టీలు కలిసి మరలా రాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా ముందుకు వెళ్తాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తణుకు అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహన్, ఆనాల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తోట సూర్యనారాయణ, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గొబ్బల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి తమరాపు రమణమ్మ, మాజీ కౌన్సిలర్లు తాతపూడి మారుతీరావు, మల్లిన రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోనసీమకు చెందిన ప్రముఖ అన్నదాత డొక్క సీతమ్మ జ్ఞాపకార్థం పట్టణంలోని 31, 33, 34 వార్డులకు చెందిన పైడిపరులో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రాన్ని ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ప్రపంచ దేశాల్లో ఒక విశిష్టమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్న పార్టీలను ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు సురాజ్య భవన్లో సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్లమెంట్ ఎన్నికలు, పౌర సంఘాల కర్తవ్యం అను అంశంపై మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ రాజ్యాంగానికి సంబంధించిన అభద్రతా భావం కలగలేదని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో దేశమంతటా ఆ భయం తలెత్తినట్లు శ్రీనివాస్ విశ్లేషించి చెప్పారు. అయితే ఇటువంటి అభద్రతను వదిలించుకునేందుకు భారత రాజ్యాంగ పరిరక్షకులను, లౌకికవాదానికి మద్దతునిచ్చే పార్టీలను గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఇన్ని ఎలక్షన్స్ లో కూడాను ఇలా రాజ్యాంగాన్ని కాలరాస్తారు, మన డెమోక్రసీని కాలరాస్తారు, ఈ సెక్యులరిజాన్ని కాలరాస్తారు అనే ఒక భయం ఎప్పుడూ లేదండి. సుప్రీంకోర్టుని అణిచేస్తారు, హైకోర్టుని అణిచేస్తారు అనే భయం
ఏ ఎలక్షన్లో కూడా మనకి రాలేదు. కాబట్టి 2024 ఎలక్షన్ చాలా చాలా స్పెషల్. లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తున్నాం మనం, బీజేపీకి 1% మాత్రమే ఓటు ఉన్న ఒక రాష్ట్రం నుంచి 25 లోక్సభ ఎంపీల సపోర్ట్ వాళ్ళ పార్లమెంట్లో తీసుకుంటున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? కానీ మన 25 ఎంపీలు వెళ్ళిపోయి పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మనం ఆలోచించుకోవాలి, ఎవరికి ఓటు వెయ్యాలి అని జనాలకి మనం ఈ పౌర సంఘాలు ఒక మెసేజ్ కన్వే చేయాలి. మనం చాలా కష్టపడాలి రాబోయే 2 నెలల్లో. ఆ 25 ఎంపీలు బీజేపీకి ఇస్తున్నాము ఈ 2 పార్టీల ద్వారా అంటే మన ఆత్మగౌరవం మళ్ళీ మళ్ళీ తాకట్టు పెడుతున్నాం మనం. మీరందరూ ఆలోచించండి, ఇండియా ఎయిలియన్స్కి ఓటు వెయ్యాలి. ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ మాట్లాడుతూ, ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను కోరుకుంటుండగా కేంద్రంలో పాలిస్తున్న ప్రభుత్వం మాత్రం మదరాజ్యం తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రగతిశీల పౌర సంఘాల వేదిక తరపున ముద్రించిన పౌరులు పార్లమెంటుకు వేసే ఒక్క ఓటు చాలు, దేశ రాజకీయం మారిపోతుంది అనే కరపత్రాలను ఆవిష్కరించారు. సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రిలు మాట్లాడారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి వైద్యం అనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్య నిపుణులు సుంకవల్లి నీలు మహీంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి 15 మంది వృద్ధులకు సేవలందించారు. వేల్పూరుకు చెందిన పుట్ట వెంకట చక్రధరరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి సహకరించారు. సిబ్బంది అధికారుల సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం బలసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఈ శాఖ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతివారం ఈ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఎక్కడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మాలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. ఈ శాఖను ఇంత సమర్థవంతంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని చెప్పారు. వివిధ దేవాలయాలకు చెందిన వేద పండితులు సత్యనారాయణకు వేదాశీర్వచనం అందజేశారు. ఒక పద్ధతుల ప్రకారం ఇంచుమించు 100 మంగళవారాలు ఇప్పటి వరకు ఈ రివ్యూ మీటింగ్ శాఖ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది అంటే మిగిలిన శాఖలో జరగలేదు అంటే సభకు కాదు, కానీ ఇది మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో చాలా సమర్థవంతంగా అమలు చేశారు. దానికి మా అధికారులంతా కూడా సంపూర్ణ సహకారం అందించారు. ప్రతి నిర్ణయం కూడా చాలా నిర్భయంగా ఎక్కడ అందరూ కూడా ఎవరు మా ఒపీనియన్ వాళ్ళు ఓపెన్ గా చెప్పాం. ఆ ఒపీనియన్ అన్ని తర్వాత ఇలాగైతే అలా ఉంటుందని మనం ఒక సూచన రూపంలో ఇస్తే దానికి అందరూ కూడా అలా చేస్తే బాగుంటుంది అనుకున్న ఒక మాట మీద ఎలక్ట్రోనగా ఈ మాట ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి ఒక గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇది సంకల్పం మీరే చేయాలి, మీ సంకల్పంతో ఈ యజ్ఞం మొదలవుతుందని చెప్తే సరే తప్పనిసరిగా నేను వస్తానని ఆయన సంకల్పం తీసుకుని ఆ యజ్ఞాన్ని తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన సిబ్బందితో పాటు ద్వారకా తిరుమల చినవెంకన్న దేవాలయం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు, ప్రధాన అర్చకులు పి జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.